మనకి నిజంగా రిస్క్ ఉందా ఈ సెల్ ఫోన్స్ వల్ల క్యాన్సర్ అనేది? సో చాలా స్టడీస్ అండ్ పరీక్షలు జరిగాయి ఇంత ముందు కూడా తెలుసుకోవడానికి అండ్ అసోసియేషన్ తెలుసుకోవడానికి సెల్ ఫోన్స్కి ఇంకా క్యాన్సర్ రిస్క్కి. కానీ ఇప్పటివరకు ఏమైతే మనకి ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయో దానివల్ల, అంటే మన సెల్ ఫోన్ వల్ల డైరెక్ట్గా రిస్క్ ఉందని కంక్లూజన్ కాలేదు. సో మనకి రిస్క్ అనేది డైరెక్ట్గా లేదు సెల్ ఫోన్ యూజ్ వల్ల క్యాన్సర్ రిస్క్. కాకపోతే ఆ ఎనర్జీ అనేది మన ఏదైతే రెడ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది మనము తగ్గించుకుంటే బెటర్. సో వీటికి విధానాలు ఏంది, ఎలా తగ్గించవచ్చు? ఒకటి, మన సెల్ ఫోన్ యూజర్ టైం అనేది మనము తగ్గించాలి. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఫోన్ దగ్గరకు పెట్టుకోకుండా, లేకపోయినా హెడ్ ఫోన్స్ కానీ ఏమైనా బ్లూటూత్ డివైస్ త్రూ కానీ వాడితే మనకి ఎనర్జీ అనేది తక్కువ అబ్జర్వ్ అవుతుంది. అలాగే పిల్లలకు కూడా మనము ఎంత దూరం ఉంచితే అంత మంచిది. అలాగే వీళ్ళని ద్వారా టెక్స్ట్ మెసేజ్ కానీ వీడియో కాల్స్ ఉన్నా కానీ, సో ఇలాంటి వాళ్ళు మనకి ఎనర్జీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఈ మధ్య కాలం చూసాము 5G నెట్వర్క్స్ అని, సో దానివల్ల ఏమైనా ఎక్కువ ఛాన్స్ ఉంటుందా? సో మనం 3G 4G కన్నా చూస్తే ఇది ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది నెట్వర్క్ అనేది, అందుకే వీటి వల్ల ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన శరీరంలో. అలాగే మనం బ్లూటూత్ డివైస్ చూస్తుంటాము, లైక్ హెడ్ ఫోన్స్ కానీ మనం వివిధ డివైస్ లైక్ ల్యాప్టాప్స్కి కానీ ఐప్యాడ్స్ కానీ సిస్టమ్స్కి కానీ కనెక్ట్ చేసుకుంటాము. సో వాటి వల్ల ఏమైనా రిస్క్ అనేది ఉంటుందా? సో బ్లూటూత్ డివైస్ అనేది కూడా అది చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది, అది కూడా ట్రావెల్ టైం కూడా తక్కువ ఉంటుంది. సో రిస్క్ అనేది వీటిల్లో కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. సో టు కంక్లూడ్, సెల్ ఫోన్స్ వల్ల క్యాన్సర్ అనేది రిస్క్ ఉండదు. కాకపోతే మనము మన సెల్ ఫోన్ వాడే పద్ధతిని కొంచెము మారిస్తే ఆ ఎనర్జీ అనేది మనకి తక్కువ అబ్జర్వ్ అవుతుంది శరీరంలో. థ్యాంక్ యూ.